రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఎలా ముందుకు వెళ్ళబోతుంది, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నేతలు ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు అనేందుకు ఏబీపీ స్పెషల్ ఇంటర్వ్యూలో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. హాయ్ సార్. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరును మీరు ఎలా ఎండగడతారు, రైతులకు ఎలా చేస్తే న్యాయం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీ మేము ప్రియారిటీ పార్టీ కంటే ఎక్కువ ఓ రైతులని, సిద్ధాంతాలని, ప్రజలని, అవసరాలను గ్రహించుకుంటూ పని చేసుకుంటూ 70 సంవత్సరాల నుంచి వచ్చిన పార్టీ. గతంలో సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ 10 ఇయర్స్ పవర్లు ఉన్నప్పుడు కొన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఆ రోజు బీజేపీ ప్రభుత్వం కానీ ఒక 5 ఇయర్స్ ఉన్నప్పుడు 70% మంది రైతులు వ్యవసాయ పనిని ఆధారపడి ఉన్నారు. మనకి ఇండస్ట్రీస్ లేవు, ఏమి లేవు కాబట్టి అంత అగ్రికల్చర్ బేస్డ్ మనం. అప్పుడు బేసిక్ ప్రైస్ పెంచాలి, రైతుకు మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచాలని వడ్లు 530 రూపాయలు ఉంటే విత్ ఇన్ 7 ఇయర్స్లో 7 సంవత్సరాల లోపల మనం 1400 రూపాయలు చేశాం. మక్కలు 460 ఉంటే 460 రూపాయలు ఉంటే దాన్ని కూడా బహుశా 1200 వరకు చేశాం. ఇట్లా అన్ని బేసిక్లు పెంచిన తర్వాత కొద్ది నాటు ఉండి వాళ్ళు వ్యవసాయం చేస్తే ఏమొస్తలేవు అని మానేసిన వాళ్ళం. అప్పుడు అందరూ వ్యవసాయం చేస్తూ స్టార్ట్ చేశాం. ఆ తర్వాత కౌలు రైతులు కూడా బాగా అప్పటికే కొద్ది పర్సంటేజ్ ఎక్కువ ఉంటే ఆ కౌలు రైతులకే మనం ఏదైనా బెనిఫిట్స్ ఇస్తే కౌలు రైతుకే ఇవ్వాలన్న ఉద్దేశంతో కౌలు రైతులకు కూడా ఆ విధంగా చేశాం యువకులకు అవసరమైతే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈడ మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వస్తే గత 70 సంవత్సరాల నుంచి ఈ కొన్ని సైన్స్లలో కొన్ని క్రాప్స్ వస్తాయి, పంటలు వస్తాయి, కొన్ని రావు. అప్పుడు నైజాం ఉన్నప్పుడు ఆ ఇంజనీర్ల కోరికలు వాళ్ళ నివేదన మేరకు, ఇచ్చిన నివేదన మేరకు ఈ వాటర్ సోర్స్ నిజాం సాగర్ ఉండే కాబట్టి షుగర్ ఫ్యాక్టరీ పెడితే బాగుంటుందేమో షుగర్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది. చాలా చక్కగా ఆ రోజుల్లో ఆయన చిన్న చిన్న వ్యాగన్స్ పెట్టి ట్రక్స్ లేకుంటే, రోడ్స్ లేకుంటే వ్యాగన్స్ ద్వారా షుగర్ కేన్ తీసుకొచ్చి షుగర్ ఫ్యాక్టరీ నడిపించి రైతులకు ఉపాధి పెంచాడు. ఈ విధంగా చేసినవి ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఉద్యమం ఉన్నప్పుడేమో అందరినీ కలుపుకొని మన పిల్లలు వందలాది మంది చనిపోతూ ఉన్నారు, అందరు ఆవేదన చూసి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా గెలవచ్చు, దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు. కానీ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం, మీరు ఏమేమి వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఏదైతే కొందరు స్వార్థ పనులను ఎంబడబెట్టుకొని ఇబ్బంది పెడతా ఉన్నవే, ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ వ్యవస్థను అందరు ఒక పని చేయకుండా చేశావే, వాళ్ళకు ఒక రెస్పాన్సులు లేకుండా చేశావే, అన్ని విధాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ల్యాండు అది నువ్వు తీసుకొచ్చి నా భూమి నీకు, నీ భూమి నాకు, అది రెక్టిఫై చేయమన్నా చేసే పరిస్థితులు లేవు. అంటే ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో అన్ని విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే, వడ్ల రేటు కానీ మొక్కల రేటు కానీ, వడ్ల రేటు 1960 రూపాయలు ఉంది. ఎక్క శాతము మన ముఖ్యమంత్రి గారు ఒక బియ్యం వడ్ల గింజ లేకుండా కొంటారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొనుమని అడుగుతూ ఉన్నాం. ఉదాహరణకు రేంజలు పోయాం మొన్న, అక్కడంతా చిన్న రైతులు, కాపు రైతులు. ఒక పెళ్ళి కోతే చెరువు కింద నాట్లు వేస్తలేరు. ఎందుకు వేస్తలేరు అన్న, ఈయన వడ్లు కొనండి అన్నారు కదా సార్, మరి కొనుక్కుంటే తుడ్డికి బాగుంది అడుగుతారు ఎట్లా అని. అరే ఈయన ఎందుకు కొన్నారు, కొంటాడు ఆయన కొంటాడు అన్నా కానీ వేయలేదు. ఇట్లా చాలామంది నాకు తెలిసిన మటుకు వాటర్ సోర్సెస్ ఉన్నా కానీ భయపట్టి కొందరు వేయలేదు చిన్న రైతులు.
అంటే ఈయన తప్పులు చేయబట్టి ఎందరూ ఆవేదన చెందుతా ఉన్నారో అది కరెక్ట్ కాదు అని తప్పనిసరిగా 1960కి ఈ ప్యాడి కొనవలసిందే. నువ్వు సంటోలు బీజేపీ ప్రభుత్వంతో నువ్వు ఆయన ఏం మాట్లాడుకోండి. మా డిమాండ్ ఏంటి, మాకు రైతుల దగ్గర ప్యాడి కొనవలసిందే. మొన్నటి దాకా 1400 1500 కొన్నారు. ఇప్పుడు రైస్ మిల్లు నిన్న 14 కొని మళ్ళీ నిన్న సాయంత్రం 1350 రూపాయల కుంటలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి మా మోడీ సార్ ఏమో ఫర్టిలైజర్ పెంచేశాడు, అన్ని పెంచిండ్రు, మీరు ఫర్టిలైజర్ పెంచుండ్రు, స్ప్రేస్ పెంచిండ్రు, అది వాడేటి ఏమన్నా స్ప్రేస్ ఉంటే అవన్నీ పెంచిండ్రు. కాబట్టి రైతులు గిట్టుబాటు పడలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందరో చనిపోతూ ఉన్నారు. నిన్న చూసినా నేను ఈనాడులో చూసినాం, కంపారిజన్ చేశారు వాళ్ళు, ఆటో వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కార్లు వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కేసీఆర్ బాధాల సారు ఆయన మల్లన్న సాగర్ దగ్గర ఒక రైతు పోతే ఆయన దాంట్లో సమర్థుడు అయితే ఒక 3 ఎకరాలు తీసుకొని 900 ఫీట్లు కొడితే నీళ్లు రాలే. ఈయన ప్రాజెక్టులు ఏందో, ఈయన కథ ఏందో, ఎక్కడ నీళ్ళు వస్తున్నా కూడా తెలుస్తలేదు. సరే, మీ హయాంలో నిజామాబాద్ జిల్లాలో అదే ప్రాణహిత చేవేళ్ల కింద పోచం మన మంచి ప్రాజెక్ట్ చేపట్టారు. ఇప్పుడేమో ఆ గ్రామస్తులు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. 1.5 టీఎంసీ ఉన్నప్పుడు ఇప్పుడేమో 3.5 చేస్తున్నారు. అంటే ఇది ఎందుకోసం సార్? అంటే నేను దీన్ని అంటే ఏదో ఆయన చేస్తున్నాను నేను అద్దరును కాదు, కానీ ఒకటే అడుగుతా ఉన్నాను. ఈ కొందరు పనికిరాని ఇంజనీర్సు, కొందరు కాంట్రాక్టర్లు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ స్వార్థాల కొరకు భారతదేశంలో ఎక్కడ లేని రేట్లు పెంచేసుకొని ఎస్టిమేషన్లు చేసుకొని ఎక్కడ పైపులు ఉంటే అక్కడ పైపులు వేసే దాంట్లో బాగా బార్జెస్ ఉంటాయి కాబట్టి ఆ ప్రాజెక్టు పెడతా ఉన్నారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను రైతులకు, మనము ఈయన తెలుసా తెలకనా లేక కేవలం నాకు ఏమన్నా కానీ సంపాదన కొరక కానీ ఫస్ట్ క్రాపు మనం వాటరు 70% ఇచ్చిన లిఫ్ట్లతోని పంటలు వెళ్ళిపోతాయి, పంటలు పండిపోతాయి. రెండో పంట కంటున్నారు వాటర్ లాసెస్ 30% ఉంటాయి. అంత పెద్ద కాస్ట్లీ వాటర్ తీసుకొచ్చి మనం అక్కడ రిజర్వ్ చేస్తావు, ఇక్కడ ఎక్కడ పంపుతావు? నేనేమంటున్నానంటే అవన్నీ బోగసు, అవి ప్రాజెక్టులు కంప్లీట్ చేయడు. కాళేశ్వరం పూర్తిగా తప్పంటారా? ఇది నేను మళ్ళీ మాట్లాడతాను. కాళేశ్వరం సంగతి నేను బాగా మాట్లాడతాను. నెక్స్ట్ దాంట్లో మేము ఇప్పుడు ఓన్లీ రైతులది, బేజుది, ప్యాడి, ఎంప్లాయ్మెంటు, నా యువకుల పిల్లలకు నువ్వు ఇంటింటికి ఉద్యోగం అన్నావు, ఎక్కడ ఉద్యోగాలు లేవు. కనీసము గడు మొన్న నర్సులు, సిస్టర్స్, ఏది హాస్పిటల్స్లో టెంపరీ తీసుకొని 1600 1700 వాళ్ళని కూడా తీసేసావే నువ్వు. అంటే ఎంత అన్యాయం అంటే ఈయనది, ఈయనకి ఎవరైనా ఎవరికైనా జాబ్స్ ఇస్తామంటే నమ్మాలా మేము? ఇవన్నీ ఆవేదనతోనే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఇవన్నీ ప్రజలకు తీసుకొస్తారు, ప్రజల్లో కూడా విశ్వాసం పొంది తప్పనిసరిగా నెక్స్ట్ ఇటువంటి ప్రభుత్వాలని బీజేపీ ప్రభుత్వంకి వచ్చినాక నేను ఒకటే చెప్తా ఉన్నాను బీజేపీ నాయకులకు, కేవలము నేను మినిస్టర్ ఉన్నప్పుడు మన డిస్టిక్లో ఒక సెంటర్ స్కూల్ కావాలని పెట్టించినాం కడ 7-8 సంవత్సరాల నుంచి ఒక బిల్డింగ్ లేదాడ. ఇదే మీరు చేసే పనులు? నువ్వు యూపీలో చేసినా ఆడ చేస్తే నాకేం చేసినావు రా బాబు? ఏ పంచాదులు పెట్టుకున్నాడైనా హిందూ ముస్లిం ఇంకోటి, ఇది కరెక్ట్ కాదు కదా. ఇది మనము ఎంప్లాయ్మెంట్ లేదు, ఉన్నదాని మీద బతుకుదామంటే మీరు ఇవన్నీ పెట్టకు, ఇవన్నీ డెవలప్ చేయండి, రేపు ప్రజలు గమనిస్తారు. ఎవరు మనకు వస్తే బాగుంటుందో అని గమనిస్తారు తప్పనిసరిగా. ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉండేది అండ్ 9కి 9 స్థానాలు గెలిచినారు. అలాగే ఎవరు గెలవని టైంలో మీరు ఒకరు కూడా గెలిచినారు. వచ్చే రోజుల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది?
అంటే ఒకటి, ప్రజల్లో ఆలోచన చేంజ్ కావాలి, విధానాలు రావాలి. ఈయన చెప్తా ఉన్నాడు, మేనిఫెస్టోలో పెట్టా ఉన్నారు. కేసీఆర్ గారు ఇంటింటి నౌకరీ, 100,000 రూపాయలు మాఫు, ఇవన్నీ చెప్పి ఫ్యాక్టరీలన్నీ స్టార్ట్ చేస్తాం చెప్పి ఓట్లేసుకున్నారు. ఇకపైన అటువంటి వాళ్ళని నమ్మరని నాకు విశ్వాసం ఉంది. అదేవిధంగా బీజేపీ మోడీ గారు చాలా చక్కగా మాట్లాడతారు. ఏమంటారు, మాటగారు అంటారు, దాన్ని ఏమంటారు, మాటగారి మనిషి, మా వాక్చాత్య మనిషి. ఆయన ఏక్ సాల్ మే 2 కరోడ్ జాబ్ దేతం, నా బైన్లు, నా సోదరి మైన్లకు బణిలకు గ్యాస్ సిలిండరు 450 దానికి సబ్సిడీ ఇస్తామని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎంత చేశాడు సార్, 1,050 రూపాయలకు చేశాడు. ఇట్లా ప్రతి దాన్ని బీజేపీ ఎన్నో యుద్ధం అయితే నీకు అక్కడికి వెళ్ళి ఎక్కడ ఆగిపోయినాయి నువ్వు? ఇక్కడ పెట్రోలు, డీజిలు, స్వీట్ ఆయిల్ రేట్లు ఎందుకు పెంచుతావి? నేను ఒకటే అడుగుతున్నావు అన్న, మీ ద్వారా 3 మంత్స్ 4 మంత్స్ స్టాక్స్ ఉన్నాయని మనం అందరికి తెలుసు, పెట్టుకుంటామని తెలుసు. ఆడ యుద్ధం కాగానే ఈయన రేట్లు పెరుగుతున్నావు కదా రోజింత. అంటే మీకు ఒక అవకాశం వస్తే దాన్ని యూజ్ చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు యూజ్ అవుతలేరు. మీరు ఒక అదానీ గారికి బ్యాంకులు చెప్పి 1,250 కోట్లు, 600 కోట్లు మీరు మొత్తం మాఫ్ చేయించారే. ఇదా అద్వానీ ఇంత పెద్ద వాడైపోయాడు, యావత్ భారతదేశంలో కాకుండా వాడిలో కూడా 11వ భారతదేశంలో 11% అది 11 మందిలు అతడు ఒక్కడు. గాళ్ళకు మాఫ్ చేస్తే ఏమవుతుందా? గరీబ్ వాళ్ళు, వీడిద్దరూ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్లకు చేయండి. అదేవిధంగా నేను బీజేపీ పార్టీకి కానీ టీఆర్ఎస్ కానీ అడుగుతూ ఉన్నాను, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లేవు. ఇప్పుడు మీ పిల్లలే, నా పిల్లలే, ఇక్కడ స్టాండర్డ్స్ లేవని గ్రాడ్యుయేషన్ కూడా బయట పోతున్నారు. గ్రాడ్యుయేషన్ అయినా ఇక్కడ బయట పోతున్నారు, గ్రాడ్యుయేషన్ కూడా పోతూ ఉన్నారు. ఇయర్లీ 30 లాక్స్ ఫీజెస్ కడతా ఉన్నారు. ఎందుకు? నా పిల్లలు బాగుండి చదువుకొని ఇక్కడ ఇవన్నీ మనకు లేవు కాబట్టి ఆ జాబ్ అన్నీ వేసుకుంటారంటే దానికి కూడా స్టాండర్డ్స్ లేక ఎందరో మనం బయటకు పోతూ ఉన్నారు. అటు రాష్ట్రంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, అంటే అటు వర్గపూర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపూర్ నడుస్తుంది. ఇటు నల్గొండ కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, కొన్ని జిల్లాల్లో నేతల మధ్య వర్గపూర్ ఉంది. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? మీరు సీనియర్ లీడర్గా మీరు ఓన్లీ జిల్లాకి ఎందుకు పరిమితం అవుతున్నారు? రాష్ట్రంలో కీలక పదవులు నిర్వహించేందుకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? చూడు, నేనేం సీనియర్ కాదు, ఏం కాను. నేను కాంగ్రెస్సు మెంబర్షిప్ తీసుకుంటూ రైతులకు, ఎడ్యుకేషన్కు, ఈ రెండింటికి ప్రియారిటీ ఇచ్చేవాడిని. కాబట్టి తప్పనిసరిగా నాకు నా లిమిట్స్లో నేను వింటాను. రాష్ట్రంలో ఇస్తారా, ఇంకో దగ్గర ఇచ్చినా కానీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి స్టేట్లో ఎస్ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ తప్పనిసరిగా పోతాం, పదవులు అవసరం లేదు నాకు. అదే కాకుండా యూనిటీ, మొన్న రాహుల్ గాంధీ గారి దగ్గరకు పోయాం. ఇది మేము చేతులు కట్టుకుని నిలబడేటట్టు ఉండదు కాంగ్రెస్ పార్టీలో. ఏంది, కేసీఆర్ దగ్గరకు పోతే ఎమ్మెల్యేలు మాట్లాడలేరు, మినిస్టర్లు మాట్లాడలేరు, ఇంటర్వ్యూలు దొరకాయి. ఇక్కడనేమో అందరికీ మాట్లాడే హక్కు ఉంది. నువ్వు తప్పు చేస్తే నేను మాట్లాడతాను, నేను తప్పేస్తే నువ్వు. కానీ అది కూడా మన రాహుల్ గారిని చెప్పి అందరికీ మేము 30-32 మెంబర్స్ పోయాం చెప్పి ఏదున్నా కానీ మీరు డిస్కషన్ చేసుకోండి, మీరు మీతో కాకుంటే మాకు పంపండి అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా యూనిటీగా పనిచేస్తారు. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలని సహకరిస్తుంది అనుకుంటున్నాను నేను. సహకరిస్తుంది, మళ్ళీ గవర్నమెంట్ వస్తుంది. ఎందుకంటే వ్యవస్థ అంతా గడిపడుతూ ఉంది, అది అందరు గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ వస్తుందని ఆశిస్తూ ఉన్నాను.
ఇప్పుడు బీజేపీ కూడా కొంచెం బలపడుతుంది. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా 4 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, రాష్ట్రంలో మీరు పక్కాగా ఎట్లా దానికి పూర్వభయం తెచ్చేందుకు ఎట్లా వ్యూహం చేస్తున్నారు? చూడయ్యా, మేమేమో జిత్తులు విత్తులు వేసేటోదు కాంగ్రెస్ పార్టీ కాదు. అంటే యూపీలేమో మాయావతిని పాపం ఆమెను ఏమన్నారో ఆమెని అది రాకుండా చేశారు. ఎంఐఎం క్యాండిడేట్ని పాపం ఆడ ముస్లిమ్స్ బాగున్నారని ఈయనని అనవసరంగా ఎన్నో పెట్టించారు. మేము కూడా మహిళలకు ఇస్తామని మహిళలు మంచోళ్ళు ముంగడికి రాలి, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చుకుంటా వచ్చినాం. సరే మాదే నిలిచబెట్టి కానీ యూపీలో ఇళ్ళకి ఇంకా సీట్లు తక్కువ వస్తూ ఉండే. కేవలము ఎక్కడెక్కడ డివైడ్ చేశారు, కాంగ్రెస్ పార్టీ ఏమో అంటే డివైడ్ చేయదు కాబట్టి మాకు డివైడ్ అవసరం లేదు. ప్రజలు మమ్మల్ని నమ్ముకున్నప్పుడు మొత్తం వేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. పీకే సర్వేలో కూడా కాంగ్రెస్కు ఫ్లెచింగ్ ఉందని చెప్పేసి ఒకటి వస్తుంది. పీకే సర్వేల పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే ప్రజల అభిప్రాయం ఏముందో నాకు తెలియదు, కానీ తప్పనిసరిగా వీళ్ళు చేసే పనుల మీదకి వెళ్ళి టీఆర్ఎస్ బీజేపీ వాగ్దానాల మీదకి వెళ్ళి తప్పనిసరిగా రేపు కాంగ్రెస్ వస్తుందని అంటే పీకే చెప్తలేడు, ప్రజలు చెప్తా ఉన్నారు, పీకే చెప్తా ఉన్నాడు ఆయన సర్వేలు కాబట్టి అది తప్పనిసరిగా అవకాశం ఉంది. జిల్లాలో సీనియర్ లీడర్గా ఉన్నారు. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉంది, షుగర్ ఫ్యాక్టరీని పూర్తిగా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆ స్క్రాప్ అమ్మితే మళ్ళీ తిరిగి షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చారు. ఒకవైపు ఏమో ప్రత్యామ్నాయ పంటల వైపు సీఎం కేసీఆర్ వెళ్ళమంటున్నారు. చెరుకు పండించినటువంటి జిల్లా కాబట్టి చెరుకు పండించి అంటే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ ఫ్యాక్టరీని మళ్ళీ తీసుకొస్తే ఆ సాధ్యమయ్యే అవకాశాలు ఉంటాయి. నేను ఏమంటున్నానంటే ఫ్యాక్టరీ స్టార్ట్ చేయమని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, గతంలో కూడా పాదయాత్ర చేసినాం. రైతులు ఇప్పుడు కూడా అందరూ ఆవేదనలో ఉన్నారు, ఒకటే పంట అయితే ఇబ్బంది అవుతున్నది కాబట్టి మీరు ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని చెప్తా ఉన్నారు కాబట్టి మా డిమాండ్ కూడా ఫ్యాక్టరీ స్టార్ట్ చేయమని. ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇత్తనాలు దాంట్లో సగం షుగరు సగం ఇత్తనాలు అంటే ఈ పాలసీల మీద కరెక్ట్ నమ్మకం లేదు. ఇప్పుడు రైతులకు సంబంధించిన ఫ్యాక్టరీలు అవి నువ్వు విత్తనాలను ఎస్ ఏ గవర్నమెంట్ వచ్చినా 15 ఇయర్స్ నడపాలి అంటే ఎవరైనా ముందుకు వస్తారు. మేమేమంటున్నాం షుగర్ ఫ్యాక్టరీ నడపండి, ఇథనాలు చేయండి, రెండు చేసి నడపండి, రైతులకు ఇన్ టైంలో పేమెంట్ వస్తుంది, బాగుంటుందని నా ఆలోచన. అదేవిధంగా ఇప్పుడు 40 to 50 టన్స్ వస్తూ ఉన్నది, 50 టన్లు అంటే 3200 160,000 to 170,000 పంట వస్తూ ఉంది. ముందేమో హార్వెస్టింగ్ షుగర్ కేన్ కట్ చేసేందుకు ఇబ్బంది వస్తుంది, హార్వెస్టర్లకు కూడా మిషన్స్ వచ్చినాయి, వాళ్ళే తీసుకుపోతూ ఉన్నారు కాబట్టి అవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. డెఫినెట్ షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని మా డిమాండ్. చివరి క్వశ్చన్, ఇటు కేంద్రము ఇటు రాష్ట్రము వరి ధాన్యం మేము కొనమంటే మేము కొనము, మేము కొంటామంటే మేము కొంటాము. కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? ఇది నేను కొనము నువ్వు కొనను అని మనము ప్రామిస్ చేసినాము. మనం ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో ఒక ఈ వ్యవస్థ ఉంది. మినిమం ప్రైజ్ సపోర్ట్ ఎవరు పెట్టినారు? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, ఈయన సపోర్ట్ చేస్తున్నాం, అందరం చేస్తూ ఉన్నాం. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కొనాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత వాళ్ళ షేర్ ఎంత వాళ్ళు కొనాలి, ఇటు ఈయన కూడా కొనాలి మా డిమాండ్. ఇప్పుడు గతంలో కూడా మేము చెప్పాము 2,000 ఇస్తాం కాంగ్రెస్ పార్టీకి గెలిస్తే అని, మేజుకు 2,000 దీనికి 2,000 కుంటాలకు ఇస్తామని చెప్పడం జరిగింది. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే వెళ్తుందా లేకపోతే పొత్తులతో వెళ్ళే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఇప్పుడు మీరే అంటున్నారు పీకే సర్వేలో బాగుందని, మేము ఒంటరిగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఎవడో వేరే పార్టీలతో పొత్తులు కలుపుకొని వాళ్ళు ఒకటి మేము ఒకటి అంటే మళ్ళీ రైతులకు ఉపయోగపడదు కాబట్టి తప్పనిసరిగా మేము సొంతంగానే పోతాం, సొంతంగా గెలుస్తాం, సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. రైతులకు ప్లస్ ఎడ్యుకేషన్ స్టూడెంట్లకు ఎవరికి ఏది అవసరం ఉన్నదో అవి తప్పనిసరిగా చేస్తాం.
పంజాబ్లో రైతులకు ధాన్యం కొంటారు, నిజాం అదే తెలంగాణకు వచ్చేసరికి ఈ జాప్యం ఎందుకు చేస్తుంది? అంటే అయితే రాజకీయాలా ఏమి? ఇప్పుడు ఆయన ధాన్యం కొంటామన్నారు, ఈయనేమో లెటర్ ఇచ్చిందట, మనం ఏం లెటర్ తెలియదు, కానీ వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి డ్రామాలు చేస్తూ ఉన్నారు. నేను అంటున్నాను ముఖ్యమంత్రి గారికి, ఆ డ్రామాలు ఏం చేయకండి, మీరు మీరు కొనండి. నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటారు, మాకు సంబంధం లేదు. నువ్వు ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎవరు? స్టేట్ గవర్నమెంట్. నువ్వే చెప్పినావు కదా గింజ గింజ కొంటామని, అదే కొనమంటున్నాం మేము. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో పండించిన ప్రతి ఒక్క గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనాల్సిందే అని చెప్పి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుంది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈ పార్టీలను చూసి విసుగెత్తారు ప్రజలు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్, ఏబీపీ దేశం, నిజామాబాద్.